రెండు స్టూడెంట్ గ్యాంగ్స్ గొడవపడడం చూసుంటారు. ఆధిపత్యం కోసం ఇరు వర్గాల కుమ్ములాటలు చూసుంటారు. కానీ థాయిలాండ్ లో రెండు వానర వర్గాల ఘర్షణ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. థాయిలాండ్ లోని టూరిస్ట్ ప్రాంతమైన లోబ్బూరిలో వందలాది కోతులు బీభత్సం సృష్టించాయి. పాపులర్ టూరిస్ట్ ఏరియా కావడంతో ఇక్కడ కోతులు ఎక్కువగా ఉంటాయి. లాక్డౌన్ వల్ల ఏడాదిన్నర కాలంగా ఆహారం దొరక్క మూగజీవాలు అల్లాడిపోతున్నాయి. అక్కడికొచ్చిన టూరిస్టులు ఏదైనా విసిరేస్తే అవి తిని బతికేస్తున్నాయి. ఒకరు ఏదో తినే పదార్థం విసిరేస్తే దానికోసం ఒక్కసారిగా కోతుల గ్రూపులు కొట్లాట మొదలు పెట్టేశాయి. మిగతా కోతులు కూడా ఆ స్ట్రీట్ ఫైట్లోకి ఎంటర్ అయ్యాయి. ఒకదానిపై మరొకటి దాడులకు దిగాయి. రక్తం కారుతున్నా తగ్గకుండా నడి రోడ్డుపై వార్ కొనసాగించాయి. 2 గంటల పాటు ట్రాఫిక్ నిలిచిపోయింది. చేసేదేమీ లేక వాహనదారులు అలా చూస్తూ ఉండిపోయారు. మంకీలతో మా వల్ల కాదంటూ పోలీసులు కూడా చేతులెత్తేశారు.